అధికారంలో ఉండగా ఏ రోజు చంద్రబాబు మైనారిటీల గురించి ఆలోచించలేదని ఆయనకు పదవి పోయిన తర్వాత మాత్రమే మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉంటారని అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు। జిల్లా వైసీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఏ రోజైనా చంద్రబాబు మైనారిటీలకు ఇది చేశామని గర్వంగా చెప్పుకోగలరా అని ప్రశ్నించారు। జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ 14 నుంచి 19 వరకు మైనారిటీల కోసం ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు। కేవలం రంజాన్ తుఫాన్ అంటూ కాలం గడిపారని ఆ తుఫా కూడా వారి సొంత సంస్థకు లాభం చేకూర్చేందుకే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు। సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు। గతంలో ఎప్పుడూ జరగనంత లబ్ధి మైనారిటీలకు జరుగుతోందన్నారు। గతంలో ఒక మైనారిటీ శాఖను మైనారిటీలకు ఇవ్వకుండా పల్లె రఘునాథ్ రెడ్డికి ఇచ్చారని ఇది మర్చిపోయారా అంటూ వారు ప్రశ్నించారు। షాదీ తోఫాకు నిబంధనలు విధించారని రాజకీయాలు చేస్తున్నారని ఆ నిబంధనలు కేవలం చదువుకు ఇబ్బంది చిన్న వయసులో పెళ్లిళ్లు కాకూడదన్న ఉద్దేశంతోనే పెట్టినట్లు వారు స్పష్టం చేశారు। చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వాస్తవానికి దూరంగా కొన్ని విషయాలు మాట్లాడారు। అదే విధంగా వాళ్ళ తనయుడు లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో కూడా అతను కూడా మైనార్టీల గురించి మాట్లాడారు। చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి యావత్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, మీరు గతంలో 2014 నుంచి 2019 వరకు మీ అధికారంలో మీరు రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు మైనారిటీలకు మీరు ఏ రకంగా మేలు చేశారనేది మీరు చెప్పగలుగుతారా? కేవలం ప్రభుత్వము కాలం అయిపోయే 6 నెలల ముందు మీకు మైనారిటీలు గుర్తొచ్చారు। 6 నెలల ముందే మైనారిటీలకు మీరు మంత్రి పదవి ఇచ్చారు, అంటే అప్పటి వరకు మీకు మైనారిటీలు మీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు, తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేలుగా తెలుగుదేశం నాయకులు ఉన్నారు, మైనార్టీలు అందు కూడా మీరు గుర్తించలేకపోయారు। ఈవెన్ మైనార్టీ మంత్రిగా కూడా మీరు పల్లె రఘునాథ్ రెడ్డిని నియమించారు, అంటే ముస్లింస్ ఎవరు లేరా మీ పార్టీలో? మళ్ళీ మీరు సిగ్గు లేకుండా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలకు న్యాయం జరగదు, టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయమైన భద్రత అయినా జరిగేదని చెప్పి, భద్రత అనే విషయం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడము చాలా అంత నవ్వుకున్నట్టుంది। ఎందుకంటే వాళ్ళ మంత్రి రావెల కిషోర్ బాబు జెడ్పీ చైర్మన్ జానిమూన్ మీద వేధింపులు చేసినప్పుడు ఆనాడు మీరు ఏమయ్యారు? మీరు ఎటువంటి చర్యైనా తీసుకున్నారా మీ మంత్రి గారి పైన? లేదు కదా, భద్రత అనేది మీరు మాట్లాడేదానికే అసలు అది వేస్ట్ పదంగా నేను అనుకుంటున్నా। చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్నారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలకు ఏ విధంగా మేలు జరుగుతుందనేది యావత్ రాష్ట్రం చూస్తుంది। మైనార్టీలు బాగుపడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనార్టీలు బాగుపడుతున్నారు। మైనార్టీలకి వేరే వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అనకుండా రాజకీయాలకి కులాలకి మతాలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకము ఇస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। మీ హయాంలో వక్బోర్డుకి మీరు ఏదైనా చర్యలు తీసుకున్నారా? సెలవిడిగా మీ హయాంలో చంద్రబాబు గారు ఇష్టానుసారంగా పంచుకున్నారు। వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వక్బోర్డు ఏర్పాటు చేసి జిల్లా వక్బోర్డు కూడా ఏర్పాటు చేసిన నాయకుడు ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది। గతంలో మీరేమైనా చేసినారా? మీరు దాచుకో పంచుకో అనే ధోరణిలోనే పోయారు తప్ప వేరేది ఏదైనా చేసినారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు మీకు మైనార్టీలు గుర్తురారు? అధికారం కోల్పోయాక కపట ప్రేమ, లేని ప్రేమ, ఉన్న ప్రేమను అంతా కలిపి చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మోసం చేయాలని చెప్పి మైనార్టీని చూస్తున్నారు। మీరు మాట్లాడితే తెలుగుదేశం నాయకులంతా ఒక రంజాన్ తుఫా గురించి మాట్లాడతారు, మీరు ఇస్తున్న ఒక 200-300 రూపాయలకు ఇచ్చే ఒక తుఫా గురించి బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటున్నారు, అది కూడా మీకు సంబంధించిన హెరిటేజ్ వ్యాపారం చేసుకునేదానికి మాత్రమే మీరు ఆ రోజు రంజాన్ తుఫా ఇచ్చారు। రంజాన్ తుఫాను తలదన్నే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి పథకము మైనార్టీలకు ఇస్తున్నారు, మౌజన్లకు వేతనాలు ఇస్తున్నారు, ఇమాములకు వేతనాలు ఇస్తున్నారు, వీళ్ళంతా మైనార్టీలు కాదా? కేవలం రాష్ట్ర ప్రజలకే కాక రాజకీయాలకు కూడా, రాజకీయాలలో కూడా ఒక స్థానాన్ని కల్పించిన నాయకుడు మైనార్టీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసుకుంటే నామినేటెడ్ పదవులు కానీ చైర్మన్ పదవులు కానీ మైనార్టీలకు యావత్ రాష్ట్రంలో దాదాపు 1100 మంది మైనార్టీలకు పదవులు కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ షాదీ తోఫా గురించి మాట్లాడుతున్నారు, నాయకులంతా షాదీ తోఫా గురించి మాట్లాడుతున్నారు, దానికి కొన్ని నిబంధనలు పెట్టారు అంటే దానికి కారణం ఏంటి? ఈరోజు బాల్య వివాహాలని ఎంకరేజ్ చేయకూడదు, చదువుని ఎంకరేజ్ చేయాలా? ఆ విధంగా అయినా కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని బాల్య వివాహాల నుంచి దూరంగా పెడుతూ చదివిస్తారు, చదివించిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్లు చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి 10వ తరగతి నిబంధన పెట్టారు। 10వ తరగతి నిబంధన పెట్టడం తప్ప మీరు కూడా చూసుకోండి, మీరు గతంలో షాదీ తోఫా ఇచ్చే 50,000 రూపాయలు కూడా మీరు నిబంధనలు పెట్టారు, ఒక 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి,
చదువనేది అనేది ఒక ప్రామాణికంగా పెడతామని చెప్పి గతంలోనే మీరు కూడా చెప్పినారు ఆ విషయాన్ని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం క్యాడర్ మొత్తం మర్చిపోయినారు మా తెలుగుదేశంలోనే మా ముస్లిం సోదరులు కూడా మర్చిపోయారు ఆ విషయం కేవలం వై జగన్ మోహన్ రెడ్డి గారిని నిందించడము వై జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం తప్ప వేరే మీకు వేరే పని లేనట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తనను మార్చుకోవాలా అనంతపురం విషయానికి వస్తే కూడా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామ రెడ్డి గారు మైనారిటీలకు ప్రతి విషయంలోనూ ముందు పెడుతున్నారు ఏ పథకమైనా ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా మైనారిటీలకు కల్పిస్తున్న నాయకుడు శ్రీ అనంత వెంకటరామ రెడ్డి గారు కాదా